ఆవిష్కార్ మూవీస్ బ్యానర్ పై పిబి మహేంద్ర నిర్మించిన i20 సినిమా టీజర్ ను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరోగా సూర్యరాజు నటించారు. రవీంద్ర దర్శకత్వం వహించగా ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యూత్ఫుల్ ట్రూ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. మూవీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో, డైరెక్టర్, నిర్మాతతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. మేము వచ్చింది మంచి సీన్ పెట్టాయా మళ్ళీ మాకు కనపడలేదు. నువ్వేనా బస్ హాయ్ అండి, అందరికి నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన i20 అనే సినిమాను టీజర్ లాంచ్ చేశారు మన పెద్ద గౌరవనీయులు. ఎందుకంటే ఒక కళాకారులను చాలా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కళాకారుడికి ఏ కష్టం వచ్చినా కళాకారులు అంటే చాలా ఇష్టం ఉన్న ఏకైక వ్యక్తి, చాలా సీనియర్ పొలిటీషియన్, మరియు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారు మరియు టీజీ వెంకటేష్ గారు. టీజీ వెంకటేష్ గారు అంటే అందరికీ తెలుసు, మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆయన కళాకారులన్న, కళా పోషకులు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్, మీరు మా i20 సినిమాను టీజర్ లాంచ్ చేసినందుకు. మీతో చేయించడం కూడా మాకు సెంటిమెంటు, మాకు లక్కీ. సో ఈ i20 సినిమా గురించి 4 మాటలు మీరు చెప్పండి సార్. ఆవిష్కార్ మూవీస్ వారు i20 ఫిల్మ్ని ఈరోజు టీజర్ రిలీజు నా ద్వారా చేశారు. సూర్యరాజు గారు మా ప్రాంతం వారు, మా పట్టణ దగ్గరలో ఉండేవారు. మరి వారు హీరోగా 4వ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు, వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, మరి అలాగే మీ అందరు ఇక్కడ దీంట్లో అసోసియేట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసరు, డైరెక్టరు, మరి దీంట్లో ఉండే వర్క్ చేసే ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మూవీస్ అనేది ఇప్పుడు రావటం లేదు, ఇప్పుడు సినిమా థియేటర్లు అంతా క్లోజ్ అయిపోతున్నాయి. మరి బడ్జెట్ మూవీస్ అన్నా మనకు చూసేదానికి మంచి సినిమాలు చూసేదానికి అవకాశం ఉంటే అట్లీస్ట్ సినిమా థియేటర్లు నిలబడతాయి, కార్మికులు బతుకుతారు, అందరు బతికేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎంతో ఉన్నతమైన స్థానానికి పోయిన తెలుగు సినిమాని ఇప్పుడు పడిపోయింది చాలా లెవెల్, 0 లెవెల్కు. ఎక్కడ చూసినా సినిమా థియేటర్లు అంతా బంద్ అయిపోయినాయి. సో కొత్త కొత్త రూల్స్ పెట్టడం, కొత్త కొత్తవి ప్రభుత్వంకు అనుకూలంగా ఏముంటాయి అవి పెట్టడం, సినిమా థియేటర్లు దెబ్బతీయటం ఇలా జరుగుతున్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ సినిమాని బతికిచ్చే దిశలో ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ మహేంద్ర గారు, మరి డైరెక్టర్ రవీంద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఈ మంచి ఈ సినిమా తీసే దాంట్లో ముందుకు పోతున్నందుకు ఇంకోతూరి గుడ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.